మైసూర్ ప్యాలెస్ లో మళ్లీ సంబరాలు. యువరాజు పెళ్లి బాజా మోగే సమయం దగ్గర పడడంతో ప్యాలెస్ అంతా ఒకటే సందడి. యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ కళ్యాణ వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్ రాజవంశానికి చెందిన త్రిషిక కుమారి సింగ్ తో యదువీర్ వివాహం ఈ నెల 27న జరుగుతుంది. ప్యాలెస్ ఆవరణలో ఆకాశమంతా పందిరి వేసే పనులు మొదలయ్యాయి. దీంతో మైసూర్ నగరం సందడిగా మారింది. చారిత్రక నగరం మైసూర్లో మరోసారి వేడుకల సందడి మొదలైంది. యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఈ నెల 27న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజస్థాన్ వంశానికి చెందిన త్రిషిక కుమారి సింగ్ మైసూరు రాజవంశానికి కోడలు కాబోతోంది. వీరి వివాహం కన్నుల పండుగగా జరపడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే యద్వీర్ను దత్తత తీసుకున్న రాజమాత ప్రమోదాదేవి స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. యువరాజు పట్టాభిషేకం కంటే ఘనంగా కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం నాడు మైసూర్ ప్యాలెస్ ప్రాంగణంలో హోమంతో కళ్యాణ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం పెళ్లి పందిరి పనులు మొదలయ్యాయి. ఆదివారం సుప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయంతో పాటు పలు ఆలయాలు ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి తీర్థ ప్రసాదాలు ప్యాలెస్ కు చేరుకుంటాయి. సోమవారం ఉదయం 9:05 వివాహ సుముహూర్తం. మర్నాడు ప్యాలెస్ లో దర్బార్ హాల్లో వేవీఐపీ అతిథులకు గ్రాండ్ రిసెప్షన్ ఇస్తారు. యద్వీర్ వివాహానికి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు అని ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి. మైసూరు ప్రజలకు ఈ నెల 29న వివాహ విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ ఈ విందుకు హాజరు కావచ్చు. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 2 జూలై మరో రిసెప్షన్ ఉంటుంది. పలువురు ప్రముఖుల్ని ఈ విందుకు ఆహ్వానిస్తారు. మైసూర్ ప్యాలెస్ లో 40 ఏళ్ల తర్వాత జరుగుతోన్న వివాహ మహోత్సవం కావడంతో ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి.